చంద్రన్న కానుక అనే పేరుతో చంద్రబాబు నాయుడు ప్రచార యావలకు ఈ రోజు పరాకాష్ఠగా మరొకసారి గుంటూరు జిల్లా దుర్ఘటన చోటు చేసుకుందా ఉంది. మరి ఈ రోజు గుంటూరు జిల్లా పర్యటన దాదాపుగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రోజు మన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఈ రోజు ముగ్గురు మృతిచెంది ఉన్నారు. ఒకరు ఏదైతే ఈ కార్యక్రమం జరిగిందో ఈ చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్బాటాలతో కూడినటువంటి కార్యక్రమము జరిగిందో అక్కడ ఒక ప్రైవేట్ ప్రోగ్రాము. ఈ ప్రైవేట్ ప్రోగ్రాంలో పూర్తిగా ఏర్పాట్లు ఏమీ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో దాదాపు ఈ కార్యక్రమం కోసం 10 రోజుల నుంచి కూడా ప్రచార ఆర్బాటాలతో ఊదరగొట్టినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఇక్కడ చంద్రన్న కానుక అని చెప్పి ఏదో పంపిణీ చేస్తాము, కానుకలు పంపిణీ చేస్తాము, ఏవో సరుకులు ఇస్తాము, చీరలు ఇస్తాము, దీనివల్ల మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మ్యానిపులేట్ చేసి ఈ న్యూ ఇయర్ రోజున గుంటూరు జిల్లాలో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి రానటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు ప్రజలు రావట్లేదని చెప్పి ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా చూసుకున్నట్టయితే 5 గంటల వరకు కూడా ముందు రోజు ఇచ్చినటువంటి టోకెన్లు ఇచ్చి వాళ్ళని కాస్త బాగా ప్రెజర్ పెట్టి ఖచ్చితంగా మీ అందరు కూడా రావాలి, మీకు ఇస్తారు అని చెప్పి జనాన్ని తోలినటువంటి పరిస్థితుల్లో మరి గోరంత చేసి కొండంత చూపించాలి అనే ఆర్భాటంలో భాగంగా ఈరోజు ఏదైతే కానుకల పంపిణీ అని చెప్పి అక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ బార్కేడ్లు విరిగి ఆ బార్కేడ్లలో అక్కడ ఉన్నటువంటి మహిళల కాళ్ళు ఇరుక్కొని అక్కడ అందనటువంటి కానుకలు అక్కడ కానుకలు చూసినట్టయితే ఏదో చీరలు అని చెప్పారు. అంతంత మాత్రంగా ఒక 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ నూనె ఇచ్చే పరిస్థితిలో ఏదో తెగ సరుకులు ఇచ్చేస్తున్నామని ఊదరగొట్టి అవన్నీ ఏదో తెచ్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నమ్మి అమాయకపు మహిళలు నమ్మి మోసపోయి ఈరోజు అక్కడికి వెళ్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన వల్ల ఇందాక ఎవరైతే ఆ మృతి చెందారో ఒక మహిళ స్పాట్లో డెడ్ అయింది, ఒక ఇద్దరు అక్కడ ఉన్నటువంటి పోలీసులు రెస్క్యూ చేయడం వల్ల అక్కడ వాళ్ళు సఫకేషన్ పరిస్థితిలో ఉంటే వాళ్ళని అంబులెన్స్లో పెట్టి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఆ జీజీహెచ్కి తరలించిన ప్రాసెస్లో వాళ్ళు సఫకేషన్ అయిపోయి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి, ముగ్గురు మహిళలు మృతి చెందడం జరిగింది. మిగతా ఇంకా కొంతమంది కూడా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు తగిలినటువంటి గాయాలకు వాళ్ళకు చికిత్స ఇక్కడ గుంటూరు జీజీహెచ్లో అందిస్తూ ఉన్నాము. అయితే ఈ ముగ్గురు చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే కానుకిస్తామని చెప్పి శవాన్ని పంపించినటువంటి పరిస్థితిని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారనే దానికి ఇందాక మీ అందరూ కూడా మాతో పాటు వచ్చి చూశారు. ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా వాపోతున్నారో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు మొన్న చూసుకున్నట్టయితే కందుకూరులో దాదాపు 8 మంది కందుకూరు సభలో మరణించి ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఈ దుర్ఘటన అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గుంటూరులో 3 మహిళలు మృతి చెందడము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానుకలు ఇస్తామని మభ్యపెట్టి అమాయకపు వాళ్ళ ప్రాణాలతో ఈరోజు ఒక చెలగాట మాడినటువంటి పరిస్థితి. మొన్న గతంలో మనం చూసుకున్నట్టయితే కూడా రాజమండ్రిలో ఒక 29 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, మరి మొన్న 8 మంది, ఈరోజు గుంటూరులో 3. అక్కడ కనుక ఆ ప్రైవేట్ ప్రోగ్రాం అయినప్పటికీ కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఎంతోమందిని రెస్క్యూ చేయగలిగాం. లేకపోతే ఇంకా దారుణాలు జరిగి ఉండేటువంటి పరిస్థితి. కేవలము వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈరోజు ఇంతటి దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి. ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే ఈ వరుస మరణాల వల్ల చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తు రాలేదు. ఈరోజు కేవలం అధికార దాహం కోసము తనకున్నటువంటి ప్రచార యావతో ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రజల్లో ఇంకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచార యావతో ప్రజల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు సభల్లో మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీని నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, దీనికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఒక 5 మంది మనకు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకు మెరుగైన వైద్యం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దాని గురించి కూడా మేము చెప్తాము, పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుంది.